హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ సెక్రటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పార్ట్ బి ఆన్సర్కి అయినా చూద్దాం. అంటే క్వశ్చన్ నెంబర్ 51 నుండి 150 క్వశ్చన్స్ వరకు పార్ట్ ఏ సంబంధించి ఆన్సర్కి వీడియో అనేది ఇంతకుముందు చేసాము. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు చెప్పే క్వశ్చన్ పేపర్ సిరీస్ ఏంటంటే బుక్లెట్ సిరీస్ సి బుక్లెట్ సిరీస్ అండి. సో సి బుక్లెట్ సిరీస్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, అంటే సేమ్ క్వశ్చన్స్ అండ్ సేమ్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ అదర్ సెట్స్ ఎవరైతే ఉన్నారో, ఏ కానీ బి కానీ డి కానీ, వాళ్ళు నెంబర్స్ కాకుండా క్వశ్చన్ చూసి మ్యాక్సిమం క్వశ్చన్ రీడ్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో నెంబర్స్ కాకుండా క్వశ్చన్ చూసి మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంటే రిమైనింగ్ సెట్స్ వాళ్ళు సి కాకుండా. ఇప్పుడు సి క్వశ్చన్ పేపర్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది సి బుక్లెట్ పేపర్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే 51 పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్. పార్ట్ ఏకి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడొచ్చు. 51 కెటరాక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్. 51 ఆన్సర్ 4. నెక్స్ట్ 52, ఇఫ్ ఏ ప్రోటీన్ హ్యాస్ 400 అమైనో యాసిడ్స్ వాట్ ఈస్ ఇట్స్ అప్రాక్సిమేట్ మాలిక్యులర్ వెయిట్ ఫిఫ్టీ టూ ఆన్సర్ 3, 44,000 డాల్టన్స్. నెక్స్ట్ 53, కోకోనట్ మిల్క్ కంటైన్స్ సైటోకినిన్. నెక్స్ట్ 54th ఆల్ఫా ఫీటో ప్రోటీన్ లెవెల్ ఇన్ సీరమ్ ఈస్ ఇంక్రీస్డ్ డ్యూ టు. 54th హెపటోమా. 54 ఆన్సర్ 4, హెపటోమా. నెక్స్ట్ 55, ది టర్మ్ పిహెచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. టర్మ్ పిహెచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. నెక్స్ట్ 56th ది హోమోజెంటిసిక్ యాసిడ్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరినిన్. హోమోజెంటిసిక్ యాసిడ్ ఈస్ ఎక్స్క్రియేటెడ్ ఇన్ యూరిన్ ఇన్ ఆల్కాప్టునోరియా. 56th ఆన్సర్ 3. నెక్స్ట్ 57th 25 సైకిల్స్ ఆఫ్ పీసీఆర్ క్యాన్ ఆంప్లిఫై. 57 ఆన్సర్ 2. నెక్స్ట్ 58th నియాసిన్ ఈస్ పైరిడిన్ 3-కార్బాక్సిలిక్ యాసిడ్. నియాసిన్. నెక్స్ట్ 59th న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ వుడ్ బి రిడ్యూస్డ్ మోస్ట్ డైరెక్ట్లీ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. 59th ఆన్సర్ 2, ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60, ది జెనెటిక్ మెటీరియల్ ప్రెసెంట్ ఇన్ పోలియో వైరస్ ఈస్. సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. క్వశ్చన్ నెంబర్ 60 ఆన్సర్ 4. నెక్స్ట్ 61, బొటులినం టాక్సిన్ యాక్ట్స్ యాస్ న్యూరోటాక్సిన్. అంటే సిఎన్ఎస్ మీద కొడుతుంది అది బొటులిజం అనేది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద. 61 ఆన్సర్ 3, బొటులిజం టాక్సిన్ యాక్ట్స్ యాజ్ న్యూరోటాక్సిన్. నెక్స్ట్ 62, ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోటాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజం ఈజ్. ఆన్సర్ 1, కార్నేబ్యాక్టీరియం డిప్తీరియా. నెక్స్ట్ 63, సూడోమోనాస్ డెంట్రిఫికెంట్స్ ఈస్ హెటెరోట్రోఫిక్ ఏరోబ్. నెక్స్ట్ 63 ఆన్సర్ 2, హెటెరోట్రోఫిక్ ఏరోబ్. నెక్స్ట్ 64th ది మెథడ్ యూజ్డ్ ఫార్ ఎన్యూమరేషన్ ఆఫ్ బ్యాక్టీరియో ఫేజ్.
ప్లేక్ ఎస్సే 64th ఒకసారి చూడండి. మెథడ్ యూస్డ్ ఫర్ ఎన్యూమరేషన్ ఆఫ్ బ్యాక్టీరియో ఫేజ్, ఆన్సర్ 3 ప్లేక్ ఎస్సే. నెక్స్ట్ 65, ది స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ వాజ్ డిస్ప్రూవ్డ్ విత్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ బై లూయిస్ పాశ్చర్. 65 ఆన్సర్ 2 లూయిస్ పాశ్చర్. నెక్స్ట్ 66th, ది మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ బ్యాక్టీరియల్ ఎండోస్పోర్ ఈజ్ నిల్, అస్సలు ఉండదు. 66th ఆన్సర్ 3. ఒకసారి మళ్ళీ చూడండి, మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ బ్యాక్టీరియల్ ఎండోస్పోర్ ఈజ్ అంటే నిల్. 63 ఆన్సర్ 3 నిల్. నెక్స్ట్ 67th, ప్రెసెన్స్ ఆఫ్ మోర్ ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ ఈస్ ఇండికేటెడ్ బై. 67th ఆన్సర్ 1 మోర్ బీఓడి. 67 ఆన్సర్ 1 మోర్ బీఓడి. నెక్స్ట్ 68th, డిసపియరెన్స్ ఆఫ్ బ్లూ కలర్ టేక్స్ మోర్ టైమ్ ఇన్ ఎంబీఆర్టీ ఆఫ్ మిల్క్ విచ్ ఇండికేట్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. 68th ఆన్సర్ 1 గుడ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. నెక్స్ట్ 69th, ఒకవేళ ఈ వీడియో అనేది క్లారిటీ కనిపించకపోతే కొంచెం రిజల్యూషన్ అనేది పెంచి చూడండి. నెక్స్ట్ 69th, గ్లూకోనిక్ యాసిడ్ ఈస్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లాక్టోబ్యాసిల్లస్. గ్లూకోనిక్ యాసిడ్ ఈస్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లాక్టోబ్యాసిల్లస్. 69th ఆన్సర్ 2 లాక్టోబ్యాసిల్లస్. నెక్స్ట్ 70, యాక్టినోమైసిటీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్ ఫిలమెంటస్ ఎనరోబిక్. 70కి ఆన్సర్ 2. నెక్స్ట్ 71, మైక్రో ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ ఆన్ మాలిక్యులర్ కార్బన్ డయాక్సైడ్ యాజ్ సోల్ కార్బన్ సోర్స్ ఆర్ లీథోట్రాప్స్. 71 ఆన్సర్ 3 లీథోట్రాప్స్. నెక్స్ట్ 72, బ్యాసిల్లస్ థ్రుంజెన్సిస్ ఈస్ యూస్డ్ యాజ్ బయోపెస్టిసైడ్. 72 ఆన్సర్ 3 బయోపెస్టిసైడ్. నెక్స్ట్ 73, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మైన్ టైలింగ్స్ బై. 73 ఆన్సర్ 1. యాసిడ్ థయోబ్యాసిల్లస్. 73 వచ్చేసి ఆన్సర్ 1 యాసిడ్ థయోబ్యాసిల్లస్. నెక్స్ట్ 74th, పెప్టిడోగ్లైకాన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ 75, ది మైక్రో ఆర్గానిజం దట్ గ్రో అట్ pH 8 నుండి pH 10.5 ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ గ్రో అట్ pH 8 to 10.5 ఆర్ కాల్డ్ ఆల్కలిఫైల్స్. 75 ఆన్సర్ 4. నెక్స్ట్ 76th, మోస్ట్ కామన్ ఎయిర్ బోర్న్ ఎపిడెమిక్ డిసీజ్ ఈజ్. 76th ఆన్సర్ 1 ఇన్ఫ్లుయెన్జా. మోస్ట్ కామన్ ఎయిర్ బోర్న్ ఎపిడెమిక్ డిసీజ్ ఈజ్ అంటే ఇన్ఫ్లుయెన్జా. 76 ఆన్సర్ 1. నెక్స్ట్ 77, ఫాలోయింగ్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ వెక్టర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. ఆగ్రోబ్యాక్టీరియం. 77 ఆన్సర్ 1 ఆగ్రోబ్యాక్టీరియం. నెక్స్ట్ 78th, a disease outbreak that affects many members of a population in a short time is called epidemic. A disease outbreak that affects many members of a population in a short time is called epidemic. Next, 79th, air stripping is very efficient in removal of volatile organic compounds. 78కి ఆన్సర్ 3 ఎపిడెమిక్. నెక్స్ట్ 79కి ఆన్సర్ 3 వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ 80,
process which causes stable dispersion of colloidal particles is? Question number 80, answer to peptidization. Peptidization. 80 answer to peptidization. Next, 81. Process of extracting mineral from an underground mine with an open space left is stopping. 81 answer 3, stopping. Next, 82. Taste produced by microorganisms can be removed effectively by. Next, 82. Sorry, taste produced by microorganisms can be effectively removed by potassium permanganate. 82 answer 1, potassium permanganate. Next, 83. Which of the following is called Flavus solution? Which of the following is called Flavus solution? Answer 1, potassium arsenate. 83 answer 1, potassium arsenate. Next, 84th one. Light interacting with ice crystals suspended in the atmosphere is. 84th one. Light interacting with ice crystals suspended in the atmosphere is sun halo. 84th one answer 3, sun halo. Next, 85. Wim Hof's tanks reduced suspended solids to 50 to 70%. 50% to 70%. 85 ki answer 2. 85 answer 2. Next, 86th one. A comprehensive study of organism and relation with surroundings is. 86th one. A comprehensive study of organisms and relative. Sorry. A comprehensive study of organisms and relation between surroundings is bionomics. Bionomics. 86th answer 1, bionomics. Next, 87th one. Study of natural and man-made lakes is limnology. Study of natural and man-made lakes is limnology. 87th one, answer 3. Next, 88. Lifting of most air oven mountains results in. 88th one, answer 1. Orographic rainfall. 88 answer 1, orographic rainfall. Next, 89th one. For the survival of fish in a river stream, the minimum dissolved oxygen is prescribed at 4 ppm. 89th one answer 3, 4 ppm. Next, question number 90. A sewer that receives discharge from two or more main sewers is known as a trunk sewer. A trunk sewer. 90 answer 1, trunk sewer. Next, 91. Eta disease is caused by the presence of which metal in water? 91 answer 4, cadmium. Cadmium. ఈ క్వశ్చన్ జస్ట్ 2 డేస్ బ్యాకే మన యూట్యూబ్ ఛానల్లో తెలుగు టెక్ ఎస్పీ ఛానల్లో పబ్లిష్ అయింది ఈ బిట్ అనేది. 91 ఈటా డిసీజ్ ఈస్ కాస్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాడ్మియం. నెక్స్ట్ 91కి వచ్చేసి ఆన్సర్ 4, క్యాడ్మియం. నెక్స్ట్ 92. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మెజర్స్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై మైక్రోబ్స్ టు డీకంపోజ్ ఆర్గానిక్ వేస్ట్. 92 ఆన్సర్ 4. 92కి ఆన్సర్ 4. నెక్స్ట్ 93. ఇఫ్ 2.5% సొల్యూషన్ ఆఫ్ సివేజ్ శాంపిల్ ఈస్ ఇంక్యుబేటెడ్ ఫర్ 5 డేస్ అట్ 20 డిగ్రీ సెల్సియస్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ వాస్ ఫౌండ్ టు బి 5 ppm, BOD ఆఫ్ ద సివేజ్ ఈస్ 200 ppm. 23 ఆన్సర్ టు 200 ppm. 93కి ఆన్సర్ 2, 200 ppm. నెక్స్ట్ 94th one. Which of the following ISO series deals with the environmental management? Which of the following ISO series deals with the environmental management? ISO 14000. 94th one answer to ISO 14000.
నెక్స్ట్ 95 95కి ఆన్సర్ 4 ఎక్సెస్ నైట్రేట్స్ ఇన్ వాటర్. 95 ఆన్సర్ 4 ఎక్సెస్ నైట్రేట్స్ ఇన్ వాటర్. నెక్స్ట్ 96th మెన్షన్ ది స్టాండర్డ్ బీవో D3 వాల్యూ ఫోర్ ట్రీటెడ్ ఎఫ్లుయెంట్ ఆఫ్ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ టు డిస్పోజ్ ఇన్ టు ఇన్లాండ్ సర్ఫేస్ వాటర్. 96th ఆన్సర్ 1 30 mg/L. 96 ఆన్సర్ 1 30 mg/L. నెక్స్ట్ 97th కాజ్ ఫర్ ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ వాటర్ కాజెస్. కాజ్ ఫర్ ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ వాటర్ కాజెస్ ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్. ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్. 97కి ఆన్సర్ 3. నెక్స్ట్ 98th ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ బై ద ఇండియన్ పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 2010. ఇన్ ద ఇయర్ 2010. 98 ఆన్సర్ 1. ఈ 98th క్వశ్చన్ మొన్న మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 2 times రిపీట్ అయిన పెట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ బై ద ఇండియన్ పార్లమెంట్ ఇన్ ద ఇయర్ 2010. నెక్స్ట్ 99th ఇన్ జనరల్ ది టర్మ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ వేస్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. 99కి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 హ్యాస్ క్లాసిఫైడ్ ది బయోమెడికల్ వేస్ట్ ఇన్ టు హౌ మెనీ క్యాటగిరీస్. 5 categories. హౌ మెనీ క్యాటగిరీస్ అంటే 5 categories. 100కి ఆన్సర్ 1. నెక్స్ట్ 101 ఈ వేస్ట్ ఈస్ ఆన్సర్ 4 అబ్సొల్యూట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఈ వేస్ట్ ఈస్ అబ్సొల్యూట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. 101కి ఆన్సర్ 4. నెక్స్ట్ 102 ది లీస్ట్ ట్రాన్స్బౌండరీ ప్రిన్సిపల్ మీన్స్ రెడ్యూస్ వేస్ట్. ఆన్సర్ 2. 102కి ఆన్సర్ 2 లీస్ట్ ట్రాన్స్బౌండరీ ప్రిన్సిపల్ మీన్స్ రెడ్యూస్ వేస్ట్. నెక్స్ట్ 103 విచ్ కంపోస్టింగ్ మెథడ్ రిక్వైర్స్ లార్జ్ ఏరియాస్ మాన్యువల్ కంపోస్టింగ్. 103 ఆన్సర్ 1. నెక్స్ట్ 104 వాట్ ఆర్ ద 3 R's that are used to save the environment? Reduce, reuse and recycle. 104 answer 1. Next 105 paper, cardboard, textiles, plastics and wood are included in combustible rubbish. 105 ఆన్సర్ 4 కంబస్టిబుల్ రబ్బిష్. 105కి ఆన్సర్ 4. నెక్స్ట్ 106th మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ వేస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ ఎలక్ట్రోప్లేటింగ్. మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ వేస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ ఎలక్ట్రోప్లేటింగ్. 106 ఆన్సర్ 3. నెక్స్ట్ 107th విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్. ఇది 3 weeks బ్యాక్ మన ఛానల్లో పబ్లిష్ అయిన పెట్టిది. 107th మన ఛానల్లో వచ్చిన పెట్టిది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ 108th విచ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కెన్ బి అడ్రస్డ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. రీసైక్లింగ్. ఇది కూడా మొత్తం మన ఛానల్ నుండి 9 to 10 questions వచ్చాయి. అంటే శానిటేషన్ సెక్రటరీ గురించి తెలుగు టెక్ ఎస్పీ అనే యూట్యూబ్ ఛానల్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే పెట్టామో ఓవరాల్గా అన్ని వీడియోస్లో కలిపి మొత్తం మీద ఎగ్జామ్లో 9 to 10 questions అనేవి వచ్చాయి. 107కి ఆన్సర్ 3 ప్రాసెసింగ్ అండ్ 108కి ఆన్సర్ 1 సోర్స్ రిడక్షన్. 108 ఆన్సర్ 1 సోర్స్ రిడక్షన్.
నాకు రీసైక్లింగ్ అని చెప్పినట్టు నా రీసైక్లింగ్ కాదు అది 108కి ఆన్సర్ 1 సోర్స్ రిడక్షన్. నెక్స్ట్ 109 రెటికులోపోడియా ఈజ్ ఆల్సో కాల్డ్ 109 రెటికులోపోడియా ఈజ్ ఆల్సో కాల్డ్ మిక్సోపోడియా 109 ఆన్సర్ 3 మిక్సోపోడియా. నెక్స్ట్ 110th వన్ నేమ్ ది మేల్ ఫ్రాక్ దట్ క్యారీస్ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్పేషియస్ వోకల్ సాక్స్ నేమ్ ది మేల్ ఫ్రాక్ దట్ క్యారీస్ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్పేషియస్ వోకల్ సాక్స్ రైనోడెర్మా 110th వన్ ఆన్సర్ 1 రైనోడెర్మా. నెక్స్ట్ వన్ 111 ది ఎంజైమ్ దట్ ఫిల్స్ ది గ్యాప్ ఇన్ లీడింగ్ అండ్ ల్యాగింగ్ స్ట్రాండ్స్ డ్యూరింగ్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ లైగేస్ 111th వన్ ఆన్సర్ 4 లైగేస్. నెక్స్ట్ 112th వన్ ది ఫాలోయింగ్ జూయిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ టేస్టర్స్ 112th వన్ ఆన్సర్ 4 డాక్లోజూయిడ్స్ 112 ఆన్సర్ 4 డాక్లోజూయిడ్స్. నెక్స్ట్ 113 మైకోరైజా రిప్రజెంట్స్ ఏ కేస్ ఆఫ్ సింబయోసిస్ ఆన్సర్ 2 సింబయోసిస్ 113 మైకోరైజా రిప్రజెంట్స్ ఏ కేస్ ఆఫ్ సింబయోసిస్. నెక్స్ట్ 114th వన్ చూడండి ఒకసారి క్వశ్చన్ దీనికి ఆన్సర్ వచ్చేసి 114th వన్ ఆన్సర్ వచ్చేసి 3 హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ 114 ఆన్సర్ 3 హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 115th వన్ హౌ మెనీ టెస్టిక్యులర్ నెఫ్రిడా ఆర్ ప్రెజెంట్ ఇన్ లీచ్ ఆన్సర్ 4 11 pairs ఆఫ్ టెస్టిక్యులర్ నెఫ్రిడా ఆర్ ప్రెజెంట్ ఇన్ లీచ్ 115కి ఆన్సర్ 4. నెక్స్ట్ 116th వన్ ది ఎగ్ ఆఫ్ ఫ్రాగ్ ఈస్ ది ఎగ్ ఆఫ్ ఫ్రాగ్ ఈస్ మీసోలెసితాల్ 116కి ఆన్సర్ 3 మీసోలెసితాల్. నెక్స్ట్ 117th వన్ న్యూ స్పీసెస్ ఫార్మ్డ్ ఫ్రమ్ జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ ఈస్ కాల్డ్ అల్లోపాట్రిక్ స్పెసియేషన్ 117th కి ఆన్సర్ 4 అల్లోపాట్రిక్ స్పెసియేషన్. నెక్స్ట్ 118th వన్ ది మయోజెనిక్ హార్ట్ ఆఫ్ పిల్లి ఈస్ ది మయోజెనిక్ హార్ట్ ఆఫ్ పిల్లా హ్యాస్ వన్ ఆరికల్ అండ్ వన్ వెంట్రికల్ వన్ ఆరికల్ అండ్ వన్ వెంట్రికల్ 118కి ఆన్సర్ 1. నెక్స్ట్ 119th వన్ ది పిఎల్ ఆస్టర్ పింక్ టేడా బిలాంగ్స్ టు ఫెలిసిపోడా 119th వన్ ఆన్సర్ 4 ఫెలిసిపోడా. నెక్స్ట్ 120కి గ్రోత్ కర్వ్ ఫర్ హ్యూమన్ పాపులేషన్ ఈస్ అంటే అది ఏ షేప్లో ఉంటుందంటే ఎస్ షేప్ 120కి ఆన్సర్ 2 ఎస్ షేప్. నెక్స్ట్ 121 తలసేమియా ఈజ్ ఆల్సో కాల్డ్ తలసేమియా అని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు కూలీస్ అనేమియా 121 ఆన్సర్ 2 కూలీస్ అనేమియా. నెక్స్ట్ 121 అది 121 తలసేమియా ఈజ్ ఆల్సో కాల్డ్ కూలీస్ అనేమియా. నెక్స్ట్ 122 ది లాటిస్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ వాస్ ప్రపోజ్డ్ బై 122 లాటిస్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ వాస్ ప్రపోజ్డ్ బై ఊల్పర్స్ ఊల్పర్స్ 122 ఆన్సర్ 3 ఊల్పర్స్. నెక్స్ట్ 123 ట్రిప్సిన్ అటాక్స్ ఇంటీరియర్ పెప్టైడ్ బాండ్స్ ఆన్ కార్బాక్సిల్ ఎండ్ ఆఫ్ ది అమైనో యాసిడ్ అంటే ఏ అమైనో యాసిడ్ని 123 ఆన్సర్ 3 అర్జినైన్ 123 ఆన్సర్ 3 అర్జినైన్. నెక్స్ట్ 124 ఐడెంటిఫై ది మలేరియల్ పారాసైట్ విచ్ ఈస్ హైలీ ప్రీవాలెంట్ ఇన్ టెంపరేచ్ జోన్ ఐడెంటిఫై ది మలేరియల్ పారాసైట్ విచ్ ఈస్ హైలీ ప్రివలెంట్ ఇన్ టెంపరేట్ జోన్ 124 ఆన్సర్ 1 ప్లాస్మోడియం వైవాక్స్ 124 ఆన్సర్ 1 ప్లాస్మోడియం వైవాక్స్. నెక్స్ట్ 125 టెట్రాడ్ స్టేజ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్యాకెటింగ్ స్టేజ్ 125 టెట్రాడ్ స్టేజ్ ఈజ్ ఫౌండ్ ఇన్
ప్యాకెటింగ్ స్టేజ్ ఆన్సర్ 3, 125కి ఆన్సర్ 3. నెక్స్ట్ 126th వన్, అవుట్ ఆఫ్ ది 5 ఎంజైమ్ రియాక్షన్స్ ఆఫ్ యూరియా సైకిల్ హౌ మెనీ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియాన్? 126 ఆన్సర్ 2, 126 ఆన్సర్ 2. నెక్స్ట్ 127, హ్యూమన్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ వేర్ ఫస్ట్ ఐసోలేటెడ్ బై థామ్సన్? 127 ఆన్సర్ 1, థామ్సన్. నెక్స్ట్ 128 వన్, ది రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఆఫ్ ఎ న్యూరాన్ ఈస్? 128, ది రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ ఆఫ్ ఎ న్యూరాన్ ఈస్ అంటే -70 MV. ఆన్సర్ 1, 128 ఆన్సర్ 1. నెక్స్ట్ 129th వన్, విత్ రెస్పెక్ట్ టు ద ఫంగల్ సెక్షువల్ సైకిల్ చూస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్? 129 ఆన్సర్ 3, ప్లాస్మోగమి, కార్యోగమి అండ్ మియోసిస్. 129 ఆన్సర్ 3. నెక్స్ట్ 130, ఇన్ విచ్ ప్లాంట్ డస్ ది అనమోలస్ సెకండరీ గ్రోత్ డెవలప్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ యాక్సెసరీ క్యాంబియం? 130 ఆన్సర్ 3, బోయర్ హేవియా. 130 ఆన్సర్ 3, బోయర్ హేవియా. నెక్స్ట్ 131, ది టర్మ్ మెరిస్టెమ్ వాస్ కాయిన్డ్ బై హ్యాన్స్టీన్. 131 నగేలి, టర్మ్ మెరిస్టెమ్ వాస్ కాయిన్డ్ బై నగేలి. 131 ఆన్సర్ 2, నగేలి. నెక్స్ట్ 132, డిఫరెన్స్ బిట్వీన్ వైరస్ అండ్ వైరాయిడ్ ఈస్? ఆబ్సెన్స్ ఆఫ్ ప్రోటీన్ కోట్ ఇన్ వైరాయిడ్ బట్ ప్రెజెంట్ ఇన్ వైరస్. 132 ఆన్సర్ 1, ఆబ్సెన్స్ ఆఫ్ ప్రోటీన్ కోట్ ఇన్ వైరాయిడ్ అండ్ ప్రెజెంట్ ఇన్ వైరస్. నెక్స్ట్ 133, వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ అట్ స్టాండర్డ్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్ టు 0? 133 ఆన్సర్ 3 0. నెక్స్ట్ 134th వన్, డెఫిషియన్సీ సింప్టమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టెన్ టు అపియర్ ఫస్ట్ ఇన్ యంగ్ లీవ్స్. ఇట్ ఇండికేట్స్ దట్ ద ఎలిమెంట్ ఇస్ రిలేటివ్లీ ఇమ్మొబైల్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ డెఫిషియన్సీ వుడ్ షో సచ్ సింప్టమ్స్? సల్ఫర్. 134 ఆన్సర్ 1, సల్ఫర్. నెక్స్ట్ 135, ది ఏజ్ ఆఫ్ సైకాడ్స్ ఇస్ ద మీసోజోయిక్ ఎరా. ది ఏజ్ ఆఫ్ సైకాయిడ్స్ ఇస్ ద సైకాడ్స్ ఇస్ ద మీసోజోయిక్ ఎరా. 135 ఆన్సర్ 1, మీసోజోయిక్ ఎరా. నెక్స్ట్ 136th వన్, యూట్రోఫికేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ రిజల్టింగ్ ఇన్ కిలింగ్ ఆఫ్ ఫిషెస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు. కిలింగ్ ఆఫ్ ఫిషెస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. 136 ఆన్సర్ 3, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ 137, బ్రాడీ రైజోబియం టైప్ ఆఫ్ రైజోబియం రిఫర్స్ టు. 137, బ్రాడీ రైజోబియం టైప్ ఆఫ్ రైజోబియం రిఫర్స్ టు స్లో గ్రోత్ షోయింగ్ రైబోజియం, రైజోబియం. 137 ఆన్సర్ 2, స్లో గ్రోత్ షోయింగ్ రైజోబియం. 137 ఆన్సర్ 2. నెక్స్ట్ 138, ఇన్ విచ్ టెక్నిక్ ఈస్ పీసీఆర్ ఎంప్లాయిడ్? ఆర్ఏపీడి. ఆన్సర్ 2, 138 ఆన్సర్ 2, ఆర్ఏపీడి. నెక్స్ట్ 139, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ ఆఫ్ ఏ యూకారియోటిక్ సెల్? 139 ఆన్సర్ 1, ఇట్ హ్యాస్ ATS టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ప్రెజెంట్ ఇన్ మైటోకాండ్రియా. 139 ఆన్సర్ 1. నెక్స్ట్ 140, సికిల్ సెల్ అనేమియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. 140, సికిల్ సెల్ అనేమియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆన్సర్ 1, ప్లియోట్రోఫీ. 141 ఆన్సర్ 1, ప్లియోట్రోఫీ. నెక్స్ట్ 141, పోస్ట్ ట్రాన్సిషనల్ మోడిఫికేషన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఆన్సర్ 4, 141 ఆన్సర్ 4, ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్ 142, ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ హెక్సోస్ షుగర్ హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ కెల్విన్ సైకిల్ ఆర్ నీడెడ్? 6.
142, ఆన్సర్ 16. నెక్స్ట్ 143, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ కెన్ బి యూటిలైజ్డ్ ఫార్ ఎస్టాబ్లిషింగ్ ఎర్లీ రెవల్యూషనరీ ప్రాసెస్? రైబోసోమల్ డిఎన్ఏ. 143, ఆన్సర్ 4, రైబోసోమల్ డిఎన్ఏ. ఇది పార్ట్ బి ఆన్సర్ కీ అండి. పార్ట్ ఏకి సంబంధించి ఆన్సర్ కీ లింక్ అనేది, అంటే వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ 144th వన్, విచ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్? 400 to 700 నానోమీటర్స్. 144, ఆన్సర్ 4, 400 to 700 నానోమీటర్స్. నెక్స్ట్ 145, ది నేచర్ ఆఫ్ రైబోజైమ్ ఈజ్ ఆర్ఆర్ఎన్ఏ. నేచర్ ఆఫ్ రైబోజైమ్ ఈస్ ఆర్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ 146th వన్, ది ఎంజైమ్ దట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఏ C3 ప్లాంట్ ఈజ్ PEP కార్బాక్సిలేస్. 146, ఆన్సర్ 2, PEP కార్బాక్సిలేస్. నెక్స్ట్ 147, కెరాజినాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్, కెరాజినాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ రోడోఫైసీ. 147, ఆన్సర్ 3, రోడోఫైసీ. నెక్స్ట్ 148 వన్, డ్యూరింగ్ జెర్మినేషన్ ఆఫ్ బార్లీ సీడ్స్ ఎంజైమ్స్ ఫర్ మొబిలైజేషన్ ఆఫ్ రిజర్వ్ మెటీరియల్ టు డెవలపింగ్ ఎంబ్రియో ఆర్ సెక్రీటెడ్ ఫ్రమ్ ఆల్యూరాన్ లేయర్. 148, ఆన్సర్ 3, ఆల్యూరాన్ లేయర్. నెక్స్ట్ 149th వన్, విచ్ ఎంజైమ్ ఇస్ అన్ ఎక్సోపెప్టిడేస్? 149, విచ్ ఎంజైమ్ ఇస్ అన్ ఎక్సోపెప్టిడేస్? కార్బాక్సైల్ పెప్టిడేస్ ఏ. 149, ఆన్సర్ 4, కార్బాక్సైల్ పెప్టిడేస్ ఏ. నెక్స్ట్ 150, ది ఫాలోయింగ్ మైక్రో ఆర్గానిజం రిగార్డెడ్ యాజ్ న్యాచురల్ జెనెటిక్ ఇంజనీర్. లాస్ట్ క్వశ్చన్, 150, ది ఫాలోయింగ్ మైక్రో ఆర్గానిజం రిగార్డెడ్ యాజ్ న్యాచురల్ జెనెటిక్ ఇంజనీర్ అంటే ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పార్ట్ బి ఆన్సర్కి, పార్ట్ ఏకి సంబంధించిన ఆన్సర్కి అనేది ఇంతకుముందు తయారు చేసినాం. దానికి సంబంధించి వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పార్ట్ ఏకి సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.